అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నా పేరు రమేష్ అండి. నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం, ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. నేను ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్లో టీపీఎస్ వెంకట రమణి అని ఇక్కడ ఈ ఎల్ఆర్ఎస్ లోకల్ పర్సన్ కాంపెల్లి కనకేష్ అని ఆయన ఒక 3 ప్లాట్లు ఎల్ఆర్ఎస్ చేయడానికి అప్లై చేసుకున్నాడు. 3 ప్లాట్లు అప్లై చేసుకుని ఎల్ఆర్ఎస్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి ఆ ప్లాట్కి 10,000 చొప్పున 30,000 రూపాయలు డిమాండ్ చేసింది. ఆడ ఆ డిమాండ్ చేయడం కూడా ప్రసన్న కుమార్ అని ఉంటాడు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్. అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ద్వారా 30,000 రూపాయలని డిమాండ్ చేస్తే వచ్చి బాధ్యత వచ్చేసి కంప్లైంట్ కనకేసి వచ్చి మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని దాని కంప్లైంట్ ఆధారంగా మేము కూడా వెరిఫై చేసాం, వీళ్ళు యాంటిసిడెంట్స్, వీళ్ళు ఎలా ఉంటుంది, వీళ్ళు కాంటాక్ట్ అని వెరిఫై చేసాం. వెరిఫై చేస్తే మాకు కూడా అడ్వర్స్గానే వచ్చింది. ఈరోజు మళ్ళీ ఆ సదరు ఆ కంప్లైంట్కి ఆ బ్రైబ్ అమౌంట్ ఏదైతే తర్వాత వాళ్ళు 30,000 మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే అది ప్లాట్కి 5,000 తప్పున 15,000 సెటిల్ చేసుకున్నారు వాళ్ళు. ఆ అమౌంట్ ఈరోజు 15,000 ఆ కంప్లైంట్ కనకేసి తీసుకొచ్చి టీపీఎస్ శ్రీ లక్కిరెడ్డి వెంకట రమణి గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకున్నారు. ఆమెతో పాటు ఆమెకి సహకరించినటువంటి డీల్ సెటిల్ చేసినటువంటి ప్రసన్న కుమార్ అతను కూడా ఏసీబీ ఆధీనంలో తీసుకుంది. ఎవరు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కానీ మిమ్మల్ని మీ పని చేయడం లీగల్గా చేయాల్సినటువంటి పనిని, చట్టబద్ధంగా చేయాల్సిన పని ఎవరైనా చేయడానికి మిమ్మల్ని ఎవరైనా లంచం పెడితే మీరు నిరభ్యంతరంగా ఏసీబీకి కంప్లైంట్ చేయొచ్చు. ఏసీబీ చాలా యాక్టివేట్ అయింది. మీకు రౌండ్ దగ్గర 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1064, వన్ సెకండ్ చెప్తున్నాను, 1064. ఈ నెంబర్ మీరు కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్తే ఖచ్చితంగా మా ఆఫీసర్లు మీ దగ్గరికి వచ్చి మీ రెస్క్యూకి మేము నిలబడతాము. ఖచ్చితంగా మీరు ఎవరు చట్టబద్ధంగా మీరు చేయించుకోవాల్సిన పనికి ఏ అధికారి కూడా మరి మీరు లంచం ఇవ్వాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం, తోడుంటాం. ఎవరైనా అధికారి, అది చిన్న అమౌంట్ అయినా ఎంత హ్యూజ్ అమౌంట్ అయినా ఏ అమౌంట్ అయినా బ్రైబ్ అమౌంట్ కింద అది ఎంత మొత్తం అయినా మిమ్మల్ని ఏ అధికారి అయినా అడిగితే ప్రభుత్వ ఉద్యోగం కనుక ఖచ్చితంగా మాకు మమ్మల్ని సంప్రదించండి. మళ్ళీ ఒకసారి చెప్తాం, మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. మీరు ఖచ్చితంగా వెంటనే మీరు ఎవరు కూడా ఏ అధికారి కూడా మిమ్మల్ని మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మరొకసారి మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ఇన్స్పెక్టర్స్, మా సిబ్బంది అందరు పాల్గొన్నారు. మా ఇన్స్పెక్టర్ సునీలు, శేఖర్, రామారావు, మా సిబ్బంది అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆ క్రమంలో భాగంగా నేను మార్చి నెల 2వ వారంలో నాకున్న డాక్యుమెంట్స్ తీసుకొని, వాళ్ళు అడిగేటటువంటి ఈసీ మార్కెట్ వాల్యూ తీసుకొని వచ్చి టీపీఎస్ గారిని కలిశాను. ఆమె నిర్లక్ష్యంగా ఈ వారం కుదరదు, వచ్చే వారం రాండి, ఇప్పుడు మేము చూడటానికి కుదరదని చెప్పింది. తర్వాత 2వ వారం వెళ్ళి కలిస్తే ఆమె ఫీల్డ్ మీదకి వచ్చింది, సైట్లు చూసింది. నేను 4 సైట్లకు దరఖాస్తు చేస్తున్నాను. అందులో ఒక సైటు ఎంఆర్ఓకి రెవెన్యూ ఎన్ఓసికి రాస్తాన్నది, 2వ సైటు పక్క సైటు వాళ్ళ డాక్యుమెంట్లో తప్పు ఉందని అది కూడా నన్నే సరి చేయించుకున్నది. అది పోను, మిగిలిన 2 సైట్లు చేస్తా అని చెప్పింది. అప్పటి నుంచి ప్రతిరోజు నేను ఆమె దగ్గరికి రావడం, ఆమెను కలవటం. రోజు ఈరోజు కుదరదు, రేపు కుదరదు, ఎల్లుండి అంటది. అన్న తర్వాత 4 రోజుల క్రితం ఆమె అసిస్టెంట్ అయిన ప్రసన్నని పిలిచి, ప్రసన్న నా దగ్గర పంపించి ఒక్కొక్క ప్లాట్కి 10,000 రూపాయలు ఇస్తేనే ఈ అప్రూవ్ చేస్తాను, లేకపోతే చేయనని చెప్పింది. నేను అంత ఇవ్వలేనని చెప్పి ఆమె దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే 5,000 రూపాయలు ప్లాట్లకి, ఒక్కొక్క ప్లాట్కి 5,000 రూపాయలు ఇస్తే మున్సిపల్ పర్మిషన్ ఇస్తాను, ఎల్ఆర్ఎస్ ఇస్తానని చెప్పేసి అన్నది. దీంట్లో భాగంగా నాకు ఇబ్బంది అనిపించి లంచం ఇవ్వడం ఇష్టం లేక నేను ఏసీబీ వారిని అప్రోచ్ అయ్యాను. ఏసీబీ డిఎస్పీ రమేష్ గారిని కలిశాను. ఏసీబీ వారు చెప్పిన ప్రకారం ఆమెకి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను. దాంట్లో భాగంగా ఆమె ఈరోజు ఏసీబీ ట్రాప్లో ఇక్కుపోయింది. ఇలాంటి అధికారులు ఇక ముందని జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఎవరిని లంచాలు అడగమాకండి. ఈమె గతంలో కూడా పాలంచలు ఇప్పుడు దాదాపు 500 మందికి ఎల్ఆర్ఎస్లు ఇచ్చింది. ప్రతి ఫైల్ డబ్బులు తీసుకుంది. ఈమె 2,000 నుంచి 10,000 రూపాయలు డిమాండ్ చేస్తుంది. ఈమె దగ్గర చాలా ఉన్నాయి. ఈమె ఫోన్పేలతో సహా కొట్టించుకొని ఉన్నది. దయచేసి ఈ మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని కోరుతున్నాను.